టీ స్టాల్ అంట మిమ్మల్ని కలవడానికి వచ్చిండు. పంపించు. అరే శ్రీ నువ్వు వెళ్ళరా మామ, నేను ఇక్కడనే ఉంటా. ఓకే. ఇదొక పెయింటింగ్, నువ్వు ఆర్టిస్ట్. ప్రతి అడ్డమైన వాడు ఏవో నాలుగు రంగు గీతలు గీసి దానికి పెయింటింగ్ అని పేరు పెట్టి నాలాంటి వాడి దగ్గర తీసుకురావడం. హౌ డు ఐ లుక్ లైక్? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలాంటి 10 గ్రాండ్ పెయింటింగ్ కొనే వాళ్ళ కనిపిస్తున్నానా? అదే నువ్వేసిన మొట్టమొదటి పెయింటింగ్ అంటున్నా. డోంట్ వేస్ట్ మై టైం. యు నో హౌ వాల్యుబుల్ మై టైం. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో. గెట్ లాస్ట్. సార్, నా పెయింటింగ్ మీకు నచ్చలేదని చెప్పండి, కానీ పనికిరాని పెయింటింగ్ అని మాత్రం అనుకోండి. షట్ అప్, డోంట్ టాక్, గెట్ లాస్ట్. ఏందిరాయన అట్లా ఉరుతుండు, పిచ్చి కుక్క గడిచినట్టు. ఇంత మంచి పెయింటింగ్ ని రిజెక్ట్ చేశాడా? హీ మస్ట్ బి మ్యాడ్. అలా ఎందుకు అనుకుంటారు? అతని దృష్టిలో నేను మ్యాడ్ కావచ్చు కదా. పిచ్చి వాళ్ళకి ఎదుటివాడు కూడా పిచ్చివాళ్లానే కనిపిస్తారు. లేకపోతే ఇంత మంచి పెయింటింగ్ ని రిజెక్ట్ చేసిన వాడు గొప్పవాడా? ఆఫ్ కోర్స్. ఎట్ ద సేమ్ టైం నేను కూడా అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ నేను కాదు కదా. పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు కారు శ్రీ. మీరు ఓకే అనండి, రేపు స్టార్ట్ అయ్యే గ్రూప్ షోలో మీ పెయింటింగ్ ని నేను సేల్ చేసి చూపిస్తా. ఎందుకు అలా నవ్వుతున్నారు? ఏం లేదు, నా మోటివేషన్ మీరు సేల్ చేస్తానంటే నాకు నవ్వొచ్చింది. ఎస్, ఆ పెయింటింగ్ నాకు మోటివేషన్. ఆ పెయింటింగ్ చూస్తున్నప్పుడల్లా అతను చేసిన అవమానం నాకు గుర్తొచ్చి అదొక విధమైన కసితో కంటిన్యూస్గా పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే అతను చేసిన అవమానమే నా లక్ష్యాన్ని నాకు గుర్తు చేస్తూ నా విష్ని పుష్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మీలాంటి గొప్ప వ్యక్తులను పరిచయం ఎలా చేసింది. ఓ, మునుగ చెట్టు ఎక్కించొద్దు శ్రీ. ఆర్ట్ ఇస్ అ గిఫ్ట్, ఐ డోంట్ హ్యావ్ దాట్. అందుకే మీలాంటి ఆర్టిస్ట్లని ఈ సొసైటీకి పరిచయం చేసే పనిని ప్రొఫెషన్గా చేసుకున్నా. ఆయన టాలెంట్ గొప్పది. చిత్ర గారు. గారు అనకండి, ఏంటి గారు గీరు గోరు, ఐ డోంట్ లైక్ ఆల్ దాట్. లవ్లీగా చిత్ర అని పిలవండి. చిత్ర, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. వై? నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో స్టార్ట్ అయ్యే గ్రూప్ షోలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు, అది కూడా పెద్ద పెద్ద పేరున్న ఆర్టిస్ట్ మధ్య నా పేరు కూడా చేర్చినందుకు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చిత్ర, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఇట్స్ ఆల్ రైట్. అవును, మర్చిపోయాను, రేపటి షోకి పెయింటింగ్స్ ని రెడీ చేశారా? యా చిత్ర, పై రూమ్ లో ఉన్నాయి, చూద్దామా? ష్యూర్. ఆ పద. వావ్, ఫ్యాంటాస్టిక్, సూపర్బ్, ఆసమ్ ఉన్నాయి. ఇట్స్ సో బ్యూటిఫుల్ శ్రీ. రేపటి షోకి చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ అండ్ బిజినెస్ మెన్ వస్తున్నారు. ఈ పెయింటింగ్ ని ఖచ్చితంగా ఎవరో ఒకరు తీసుకుంటారు. దీని ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. అవునా? అయితే నువ్వే డిసైడ్ చేయి ప్రైస్ ఎంత పెట్టాలో. నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను ఇంకా ఏమీ అనుకోలేదు, నువ్వెంత చెప్తే అంతే. ఆహా, నాలాంటి ఒక అమ్మాయి ఒక ముద్దిచ్చి పట్టుకుపోతా అంటే ఇచ్చేస్తావా? ఈ పెయింటింగ్ చాలా బాగుంది. యా. సో హూ ఇస్ ది ఆర్టిస్ట్? సర్, శ్రీ అని అప్కమింగ్ ఆర్టిస్ట్. ఓకే, కెన్ యూ కాల్ హిమ్ వన్స్? యా, శ్రీ ఇక్కడ. శ్రీ, కమ్. జస్ట్ ఎ మినిట్. ఇతనే శ్రీ. ఓ, నమస్తే సార్. నమస్తే, నైస్ టు మీట్ యూ.
And this is so beautiful. Fantastic. What I mean to say, fabulous. How much it is? Oh, 1 lakh. Yeah. It's okay. This painting ma office ko pampinchandi. Okay. Amount akkada teeskomalani. Definitely. Okay na? Yeah. Yeah. Thank you so much, sir. Thank you. It's okay. ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్టుంది, కలిసినట్టుగా కూడా ఉంది, ఎప్పుడో ఎక్కడో తెలియట్లేదు. పోనీ ఇంతకుముందు మనం ఎప్పుడన్నా కలిసామా? చక్రధర్ గారు మీకు ముందే తెలుసా? తెలుసు. ఎలా? నేను ఈరోజు బ్రష్ పట్టుకోవటానికి కారణం చక్రధర్ గారే. ఇంకా చెప్పాలంటే ఆయన నాకు దేవుడు లాంటి వాడు. వాట్? దేవుడా? అవును. కొంచెం బ్యాక్ తీసుకో. ఇంకా స్టాప్. ఈ బొమ్మ నువ్వే గీసావా? అవును సార్. నిజంగా? నేనే వేశాను. బ్యూటిఫుల్, చాలా బాగా గీసావు. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ సార్. మరి ఇలా రోడ్డు మీద ఎందుకు గీసావు? డబ్బుల కోసం సార్. మరి ఇలా రోడ్డు మీద గీస్తే డబ్బులు వస్తాయా? వస్తాయన్న చిన్న ఆశ సార్. మరి విషయం మీ అమ్మా నాన్నలకు తెలుసా? తెలియదు సార్. మా అమ్మ నాన్నలకి అసలు నేను బొమ్మలు గీయడం అంటేనే ఇష్టం లేదు సార్. అవునా? ఎందుకంటే బొమ్మలు గీస్తే పూట గడవదు, మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే బాగుపడతావని తిడతారు సార్. మరి అది నిజమేగా? అదేం కాదు సార్, నేను బొమ్మలు గీసి డబ్బులు సంపాదిస్తానని ఇంట్లో చెప్పేసి వచ్చేస్తాను సార్. ఓ, నీ మొహం బొమ్మలు గీస్తే ఓడిస్తాడరా, నీకు డబ్బులని గట్టికి కొట్టాడు సార్ మా నాన్న. స్కూల్ నుంచి చాపీసులు తెచ్చుకొని ఇలా రోడ్ల మీద బొమ్మలు గీసి డబ్బు సంపాదించాలని, మా అమ్మ నాన్నలకి చూపెట్టాలని ఇలా బొమ్మలు గీశాను సార్. అందుకని స్కూల్ డుమ్మా కొట్టి ఇలా బొమ్మలు గీస్తున్నావా? మరి ఎందుకు, ఎంత సంపాదించావు? ఇదిగోండి సార్, అందరు ఇలా చిల్లర వేసి వెళ్తున్నారు, ఒక్కరు కూడా నోటి ఇవ్వడం లేదు, కనీసం మీరైనా. తప్పకుండా. అవును, ఇదొక్కటే బొమ్మ గీస్తావా, ఇంకా వేరే వేరే బొమ్మలు కూడా గీస్తావా? ఓ, ఎలాంటి బొమ్మలైనా గీస్తాను సార్. రాముడు, కృష్ణుడు, సాయిబాబా, కావాలంటే మీ బొమ్మ కూడా వేస్తాను సార్. రియల్లీ? నా బొమ్మ కూడా గీస్తావా? ఆ, గీస్తాను సార్. ఓకే. రాజు, ఆ పేపర్ ప్యాడ్ తీసుకురా. తీసుకో సార్ పెన్. ఓకే. సార్, మీ బొమ్మ గీశాను. చాలా బాగా గీసా. థ్యాంక్ యూ సార్. తీసుకో సార్. ఏంటి బాబు, ఏమైంది సార్? వద్దు సార్, 100 రూపీస్ ఇవ్వండి చాలు. నేను ఇంత డబ్బు తీసుకెళ్ళి మా నాన్నకి ఇస్తే దొంగతనం చేసామని కొడతాడేమో సార్. అలాగా? ఇదిగో, ఇది నా విజిటింగ్ కార్డు, ఇందులో నా అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీ నాన్నకి నమ్మకం లేకపోతే నా నంబర్కి ఫోన్ చేయమను. నువ్వు ఇలాగే బొమ్మలు వేస్తూ ఉంటావు,
నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఒక గొప్ప ఆర్టిస్ట్ అవుతావు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయకు. బొమ్మలు గీయాలి. అది సరే, మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవర్ సార్. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ సార్. అవును, అసలు విషయం మర్చిపోయాను. నీ పేరేంటి బాబు? శ్రీమాన్. శ్రీమాన్, వెరీ గుడ్ నేమ్. బాయ్. చక్రధర్ గారు ఇచ్చిన ఈ నోట్ని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్, ఆ ఇన్సిడెంట్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరేలా చేసింది. మరి ఇందాక ఆయనకి విషయం ఎందుకు చెప్పలేదు? ఓసారి చెప్దామని వెళ్ళాం మేడం, కానీ చెప్పనిచ్చిండా. లొల్లి లొల్లి వేసి మెంటల్ గానలేక పెయింటింగ్ ని బయట విసిరిగొట్టిందా ఆయన? అవునా? ఓ మై గాడ్. ఇతను బై ద వే వీడు నా ఫ్రెండ్ జీవ. చిన్నప్పటి నుంచి పెన్సిల్ దోస్తున్నాయి, అంటే వాడు పెన్సిల్ పట్టుకొని బొమ్మలు గీసేటప్పటి నుంచి దోస్తన్నమాట. ఓహో, ఈ నడుమ వీడి హుషారు ఎక్కువైంది. ఏందో, ఫుల్ జోస్ మీద ఉండు సార్. మామ్, కాఫీ. ఎలా ఉందిరా? బానే ఉంది, కానీ ఒకటి అడుగుతా చెప్తావా? ఏంట్రా అది? ఒకటి చెప్పరా, ఈ నడుమిట్లా మస్తు హుషారుగా ఉంటున్నావు, ఏం సంగతి? ఇంకా కొత్త కలర్కి లైన్ వేస్తున్నావు. ఏంది కొత్త కలరా? కొత్త కలర్ ఏంట్రా? గదేరా, గీ నడిమిట్ల నీ దగ్గరికి బాగా వస్తుంది చూడు. చిత్ర గామిని కలిసినప్పటి నుంచి జర జ్యూస్ ఎక్కువైందిలే. హే రే, అదేం లేదు. హే పోబే, నాకు చెప్తున్నావా? గా కలర్ నువ్వంటే ఫుల్ ఫిదా అయినట్టుంది. బయట కూడా అందరు అట్నే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో పెయింటింగ్ నడుస్తుందని. ఊరుకోరా, అదేం లేదు. అరే, ఆల్రెడీ ఒక వైట్ కలర్తో దెబ్బతిని కొన్ని రోజులు పిచ్చోడాను, మళ్ళా గీ పింక్ కలర్ ఎందుకు పూసుకుంటున్నావురా? రే, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఆ సమాజాన్ని గనుకనే అడుగుతున్నా. అరే, ఎంతకైనా మంచిది. నీ పాత లవ్ స్టోరీ గామెక్ ముందే చెప్ప. ఎక్స్పెక్ట్ చేసిన ఏంట్రా నీ గోల? గామేస్తుందని. మామ్, నేను వస్తా. అబ్బో, ఏంటా లవ్ స్టోరీ? మనసు మనసు కలిసిన వేణ, మనసు మనసు కలిసిన వేణ, మరి మాటలతో సందడులేలా సందడులేలా, కనులు కలిపి పెదవి మూసి, కనులు కలిపి పెదవి మూసి, మౌనమే మా
ఇది మనసుల చెలిమి తొలి చూపుల కలిమి నా మనసే నీదైన క్షణమే మన ప్రేమే తొలి ప్రేమ తొలి ప్రేమ. అవును, నేను లవ్ చేసింది నిన్ను చూసి కాదు, నీ ఆర్ట్ని చూసి. సరే, కానీ మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పావా? చెప్పాను. ఎవరికి చెప్పావు? మా అమ్మకి. నిజంగానా? ఏమన్నారు? ఇన్ని కోట్లకి వారసురాలివి, ఆఫ్టర్ ఆల్ బొమ్మలు గీసుకునేవాడిని ప్రేమించావని మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడని చెప్పింది. ఎవరిని? నన్నా? కాదు, నన్ను. అయితే నీకోసం నా ఆర్ట్ని మానేస్తాను. పిచ్చా, ఎందుకలా నవ్వుతున్నావు? లేకపోతే నా కోసం ఆర్ట్ మానేస్తావా? నో. లేకపోతే ఏంటి? మీ ఇంట్లో ఆర్టిస్ట్ అంటే చులకన భావన కదా, అందుకే. నా కోసం నీ జీవితాశయాన్ని చంపుకుంటావా? నీకోసం నా జీవిత ఆశయమే కాదు, నేను చావటానికైనా రెడీయే. నో నో, ద టైప్ ఆఫ్ థింకింగ్ ఈజ్ స్టూపిడిటీ. ప్రేమ కోసం చావడాలు చంపుకోవడాలు అవసరమా? ఐ డోంట్ లైక్ దిస్. ఈ దేశంలో నువ్వు ఒక గొప్ప ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకుని నీ జీవితాశయాన్ని సాధించాలి. అది నేను కళ్ళారా చూడాలి. అప్పుడే నాపై నీకున్న ప్రేమ గొప్పదని భావిస్తాను. రేపు నీ జీవితంలో ఎంత పెద్ద గొప్పవాడినైనా నువ్వు నా పక్కన లేకపోతే అది పెద్ద లోటే కదా. నీకు అర్థమవుతుందా? నో, నీకుంచే నీ ప్రతిభ నీకు తోడున్నంత వరకు నీకే లోటు రాదు. ఓ, వెరీ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత ఏమైంది? ఏం లేదు, మా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఓ ఫైన్ మార్నింగ్ మా ప్రేమ విషయం వెళ్ళి ధైర్యంగా వాళ్ళ డాడీతో చెప్పింది, అంతే. నాన్నా, మీరిష్టపడే డాక్టర్, ఇంజనీర్, బిజినెస్ మ్యాన్ ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు, కానీ ఆర్టిస్టులే తక్కువగా ఉంటారు. డబ్బుని పోసి మీరు ఏ చదువునైనా కొనచ్చు, కానీ ఆర్ట్ అని కొనలేను నాన్నా. ఓ మై గాడ్, బాగా చెప్పింది కదా. మీరు తలుచుకునే కొలుచుకునే దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా? ఏమంటాడు, చూడలేదనే అంటాడు. మీరు ఫోటోల ద్వారా, విగ్రహాల ద్వారా చూసే దేవుణ్ణి చిత్రించింది, సృష్టించింది ఒక ఆర్టిస్టే కదా నాన్నా. వావ్, ఎంత బాగా చెప్పింది. ఆర్కిటెక్చర్ చదువు కోసం వాళ్ళ డాడీ కాలేజ్కి పంపిస్తే ఒక ఆర్టిస్ట్ జీవితాన్ని స్టడీ చేసిందనమాట. ఆ తర్వాత? ఈ వయసులో ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారమ్మా, తప్పు నీది కాదు, నీ వయసుది. మీ వయసు ప్రకారం మీ ఆలోచనలన్నీ ప్రేమ చెట్టు తిరుగుతూనే ఉంటాయి, అది సహజం. కానీ నా వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. నా ఆలోచన ప్రకారం నా కూతురు నేను చూపెట్టిన అబ్బాయిని పెళ్లి చేసుకొని నా గౌరవ మర్యాదను కాపాడాలనుకుంటానమ్మా. అలా కాని పక్షంలో ఇలా రివాల్వర్ తీసుకొని కనతక్క పెట్టుకొని చచ్చిపోతానంటే ఏ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? సరే, ఈ అమ్మాయి ఏం చేసింది? ఏం చేస్తుంది? కన్న ప్రేమకు విలువనిచ్చి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోయింది. నా నుంచి దూరమైంది. వెళ్లే ముందు ఒకరోజు నా స్టూడియోకి వచ్చి, నేనుండి దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందని ఏడ్చుంటుంది, అంతే కదా? కాదు. మరి నా గురించి ఆలోచిస్తూ నీ ఆర్టన్ పక్కన పెట్టి నీ జీవితాశయాన్ని వదులుకున్న రోజు నేను చచ్చిపోయినట్టే. నువ్వు ఒక గొప్ప ఆర్టిస్ట్గా ఎదిగామని తెలిసిన రోజు నా ఆనందానికి సంతోషానికి అంతం లేదు. ఇక మనం కలుస్తామో లేదో. వన్స్ అగైన్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అలా దూరమైన జ్యోతి నాకు చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఏం చేస్తుందో ఎలా ఉందో కూడా తెలీదు. బహుశా వాళ్ళ నాన్న అమెరికాలో ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసి ఉంటాడు. పోనీ, నేనున్నాగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఎస్, నా లైఫ్కి సరైన జోడీ శ్రీమాన్. ఎందుకంటే తన ఆశయాలకు, ఆలోచనలకు సరైన వ్యక్తిని నేనే. రేపు నీ బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ నేను ఇస్తాను శ్రీమాన్.
ఇది కలనా నిజమా జ్యోతి? ఇది కల లాంటి నిజం. విష్ యూ హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇన్ని రోజులకి నేను నీకు గుర్తొచ్చానా? ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను జ్యోతి. నీ బర్త్డే రోజు నీకు షాక్ ఇవ్వాలని నీకు చెప్పకుండా వచ్చాను. అసలు నిన్ను ఇంతకీ మీ ఇంట్లో ఈ విషయం తెలుసా? ఎస్, ఈ మధ్య నాన్న నీ గురించి పేపర్లో చదివాడంట. నీ పెయింటింగ్స్ గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాడు. ఒక ఆర్టిస్ట్ విలువ సొసైటీలో ఇంతలా ఉంటుందా అని రియలైజ్ అయ్యాడు. చివరికి మా నాన్న మనసు గెలిచి నీ దగ్గరకు వచ్చాను. మరలా పున్నమి వచ్చే